అఖిరా నందన్ రీసెంట్ గా పంతొమ్మిదవ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరా నందన్ ప్రస్తుతం చదువుకు సంగీతం నేర్చుకోవటంతో పాటు అడపాదడప బయట కనిపిస్తున్నాడు సినీ ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నామంటూ ట్వీట్ కూడా చేశారు అయితే వాళ్ళందరూ అఖిరా సిల్వర్ స్క్రీన్ పై హీరోగా చూడాలనుకుంటున్నారు కానీ అఖిరా మాత్రం సైలెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారనిపిస్తోంది ఎందుకంటే రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్స్ కు అఖిరా సంగీతాన్ని అందించాడు ఈ విషయాన్ని హీరో అడవిశేష్ తెలియజేస్తారు షార్ట్ ఫిల్మ్ లింక్ ను ట్వీట్ చేశారు ఓ రైటర్ కథను రాసే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఫేస్ చేశాడనేదే ఈ షార్ట్ ఫిలిం కథాంశం ఈ షార్ట్ ఫిల్మ్ వ్యవధి నాలుగున్నర నిమిషాలు ఇందులో మ్యూజిక్ బాగుందని వస్తున్నాయి కార్తికేయార్లగడ్డ తెరకెక్కించారు అఖిరా నందన్ కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం తన పియానో పై మ్యూజిక్ ప్లే చేసిన వీడియోలు నెట్టింటా వైరల్ కూడా అయ్యాయి ఈ క్రమంలో అఖిరా సైలెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ లా ఎంట్రీ ఇచ్చేసి అందరికి షాక్ ఇచ్చాడనే చెప్పాలి మెగా వారసుడిగా హీరోగా చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు తను మాత్రం ట్విస్ట్ ఇచ్చాడు నిజంగానే పవన్ తనయుడికి హీరో కావాలని లేదా లేక మ్యూజిక్ హాబీగా నేర్చుకుని ఈ షార్ట్ ఫిల్మ్ కు సంగీతం అందించాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది